हेलो अंडी हाय गुड ईवनिंग टू ऑल ऑफ यू सो इवाल नेनैते एलआईसी नुंची मंची स्कीम अयिते तीसुकोच्चानंडी सो इप्पटिलो चूसुकुन्नट्लयिते प्रति ओक्करू वाळ्ळ दग्गर एदैते सेविंग अमौंट उंटुंदो सो पॉलिसीस चेयडानिकि कानिवंडी सो इन्शुरेंस की कानिवंडी लेकपोते फिक्स्ड डिपॉजिट चेयडानिकैते इष्टपड़ुतू उंटारु कदा सो मनकु एलआईसी अनेदी कूडा 100% सेफ अंड सेक्यूर्ड गा उंटुंदी अंते काकुंडा चाला ओल्डेस्ट कंपनी काबट्टी प्रति ओक्करैते एलआईसी लो इन्वेस्टमेंट चेयडानिकी कूडा इष्टपड़ुतू उंटारु कदा सो इवाला ई वीडियोलो वच्चेसी मनमु डेली 45 rupees पे चेस्ते मनकु ओकेसारी लंसम अमौंट अयिते 25 lakhs अयिते वस्तायंडी इंतकी आ स्कीम एंटी अनेदी कंप्लीट डीटेल्स अयिते ई वीडियोलो शेर चेस्तानु सो इक्कड कूडा स्किप चेयकुंडा चूडंडी सो दट मीकैते क्लारिटीगा अर्थमवुतुंदी अंड बिफोर दट ना वीडियोनी फस्ट टाइम चूस्तुन्न वाळ्ळु उंटे प्लीज अंडी लाइक चेसी सब्सक्राइब अयिते चेसुकोंडी इंका लेट चेयकुंडा टापिक लोकैते वेल्लिपोदाम सो मेन गा एंटंटे मनं इक्कड डेली चूसुकुन्ना मंथ्ली चूसुकुन्ना चिन्न चिन्न इन्वेस्टमेंट अयिते चेसुकुंटू उंटारु कदा अंडी चाला मंदी सो अंदुट्लो भागंगाने मनकु एलआईसी वच्चेसी ई स्कीम तीसुकोरावडं जरिगिंदी सो पर् डे मनं 45 rupees पे చేసిన 25 lakhs వరకు వస్తుంది ఇంతకి ఆ పాలసీ నేమ్ చూసేద్దాము ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ అండి ఇందుట్లో మనకు ఇది ఒక లైఫ్ ఎండోమెంట్ ప్లాన్ అంతే కాకుండా ఇది పాలసీ హోల్డర్స్ కి చాలా బెనిఫిట్స్ అయితే అందిస్తుంది ప్రీమియం అయిపోయిన తర్వాత కూడా మనకు బీమా రక్షణ అనేది అమల్లో ఉంటుందండి అంతే కాకుండా ఇందుట్లో మనకి బోనస్ డెత్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా అడిషనల్ బెనిఫిట్ కింద యాక్సిడెంటల్ డెత్ డిసేబిలిటీ రైడర్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుందండి అండ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా మనము ఈజీగా మనకు నచ్చినట్లయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ పర్ డే వచ్చేసి 45 rupees లాగా అయితే పడుతుంది ఇన్ కేస్ మనకు పాలసీ హోల్డర్ ఏదైనా ప్రమాదం కారణంగా చనిపోయినా కూడా అడిషనల్ కవరేజీ 5 lakhs అయితే వస్తుందండి అంతే కాకుండా మనకి పాలసీ హోల్డర్ శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే కానీ వాళ్ళకి వచ్చేసి బీమా మొత్తం వాయిదాల రూపంలో అయితే చెల్లించడం జరుగుతుంది ప్రీమియం మొత్తం పైన కూడా ఎలాంటి అదనపు ఛార్జెస్ కూడా లేవండి సో ఇదొకింత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఇందుట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ స్కీమ్లో మనకు రెండు బోనస్లు అయితే వస్తాయండి సో 35 ఇయర్స్లో 5,70,500 డిపాజిట్ మొత్తం పొందొచ్చు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత పాలసీ హోల్డర్ డిపాజిట్ చేసిన మొత్తంపై అదనంగా 8.6 lakhs వరకు రివిజనరీ బోనస్ కూడా వస్తుంది అండ్ 11.5 lakhs వరకు ఫైనల్ బోనస్ కూడా వస్తుందండి బట్ ఈ బోనస్ పొందాలంటే మనము మినిమం 15 ఇయర్స్ వరకు అయితే ఈ పాలసీ కట్టాల్సి వస్తుంది ఇన్ కేస్ కానీ మనకు పాలసీ హోల్డర్ కానీ మరణించినట్లయితే నామినీ డెత్ బెనిఫిట్స్లో 125% వరకు అయితే అందుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి సో ఇలా మనకు చాలా వరకు అయితే బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఈ పాలసీ కింద ప్రతి నెల 1358 rupees అయితే డిపాజిట్ చేయాలి అంటే మనకు 35 ఇయర్స్లో చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ వచ్చేసి 25 lakhs వరకు అయితే జమ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మనకు డైలీ వచ్చేసి 45 rupees అయితే పడుతుందండి సో ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ సో ఒక్కసారి మీరు ఈ స్కీమ్ గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ సో దట్ మనకు చాలా వరకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయి సో వన్స్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు కన్సల్ట్ కూడా అవ్వచ్చు సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఈ స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి అయితే నేను రిఫర్ చేస్తాను సో ఒకసారి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు అండి సో పర్ డే 45 rupees అనుకున్నా కూడా ఒకేసారి మనకు 25 lakhs వరకు అయితే వస్తుంది కాబట్టి సో ఇట్స్ అ బెటర్ ఆప్షన్ అండ్ ఎల్ఐసి మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్.